ఫ్రెండ్స్, ఇవాళ గొప్ప సినిమా చూశాను ఫ్రెండ్స్, జీబ్రా. సత్యదేవ్, కన్నడ నటుడు ధనుంజయ్ చేసిన సినిమా. ఈ సినిమాని సత్యదేవ్ చాలా నమ్మాడు, చాలా ప్రమోట్ చేశాడు. కార్తీక్ అని తమిళ డైరెక్టర్ ఈ సినిమా పనిచేశాడు. సో ఎందుకు గొప్ప సినిమా చూశానంటే, అర్థమైపోతే మంచి సినిమా, అర్థం కాకపోతే గొప్ప సినిమా. ఏంటి అర్థం కాలేదు అని చెప్పేసి రేపొద్దున యూనిట్ వాడు ఎవరిని వచ్చి నీకేం అర్థం కాలేదు, నీకు తెలియదేమో, నీకు చూడడం జాత కాదేమో, అందుకే నీకు అర్థం కాదు అనేచ్చు, అది వేరే సంగతి. బట్ సినిమా స్క్రిప్ట్ ఇలా ఉండకూడదు అనే విధంగా సినిమా తీశారు. సినిమా ఒక బ్యాంకింగ్ స్కామ్ మీద, బ్యాంకుల్లో జరిగే లావాదేవీలు, బ్యాంకుల్లో జరిగే అడ్జస్ట్మెంట్స్, బై ద సేమ్ టైం హవాలా అకౌంట్స్ కానీ, లేదంటే డొల్ల కంపెనీలు డబ్బులు ఇక్కడి నుంచి ఫారిన్ పంపడం, ఫారిన్ నుంచి ఇక్కడ తీసుకురావడం, ఇవి ఈ రెండింటిని ముడిపెడుతూ, సరే ఈ రెండింటిని ముడిపెడుతూ కథ రాసుకుని ఉంటే ఓకే. దాంట్లో మళ్ళీ మరొక లేయర్ ఏంటంటే, ఒక గ్యాంగ్స్టర్, ఆ గ్యాంగ్స్టర్కు లవ్ స్టోరీ, వాడి కథలు, మధ్యలో ఇంకో గ్యాంగ్స్టరు, వాడి వెకిలి వేషాలు. సో ఈ లేయర్లని పోనీ సరే రకరకాల పాత్రలు ఉంటాయి, అన్నీ అతను దర్శకుడు అలా రకరకాల పాత్రలు డిజైన్ చేసుకున్నాడు. సో అంచేత ఈ విధంగా చేసాడులే అని మనం సరిపెట్టుకుందాం. బట్ సినిమా అస్సలు ఎంత గందరగోళంగా ఉంటుందంటే, ఎప్పుడు కూడా సినిమా తెర మీద పడుతుంటే ప్రేక్షకుడు కళ్ళొప్పించి చూసేలా మాత్రమే ఉంటే ఆ సినిమా కాదు. వాడు ప్రేక్షకుడు కొద్దిగా కాకపోతే అందులో ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళ రసస్పందన కావాలి, వాడు ఫీల్ అవ్వాలి, ఏం జరుగుతుందో క్యూరియాసిటీ ఉండాలి, ఏం జరుగుతుందని వాడు కూడా కొద్దిగా పజిల్ అవ్వాలి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా పరిగెడుతూ ఉంటుంది సినిమా. దానికి తోడు ఈ సినిమాకి రవి బసుని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నాడు. ఆయన ఇంకా సలారు ఇలాంటి సినిమా, కేజీఎఫ్ వీటి హ్యాంగ్ ఓవర్లోంచి బయటికి రాలా. ఆయన చేతిలో భారీ శబ్దాయుధాలు పెట్టుకుని దెబ్బ 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 బాగుతూ ఉంటే ఆ సీన్కి ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అస్సలు సింక్ ఉండదు. మన బుర్ర మీద మ్యూజిక్ కొడుతున్నట్టు ఉంటుంది కానీ సినిమా మ్యూజిక్ కొడుతున్నట్టు ఉండదు. ఆ మ్యూజిక్కే ముందు మన అసలు సగం డిస్టర్బ్ చేసేస్తుంది. ఏంటి సీన్లో బలం ఉండదు, సీన్ అక్కడ మామూలుగా ఉంటుంది, ఈయన మ్యూజిక్ మాత్రం టాప్ నాచ్లు మోగిపోతూ ఉంటుంది. అంటే మ్యూజిక్ కొట్టేస్తే బలం వచ్చేస్తుంది సీన్కి, రాదు కదా. సీన్లో బలం ఉంటే దానికి తగ్గ మ్యూజిక్ కొడితే వస్తుంది. అసలు సినిమా ఎత్తుగడ తర్వాత హీరోయిన్ బ్యాంకులో పనిచేస్తే ఒక చిన్న తప్పు చేసి ఒక 4 లక్షలు వేరే అకౌంట్కు పంపించేసింది. దానికోసం హీరో ఒక 15 నిమిషాలు ఏదేదో చేస్తాడు. దాన్ని మనం అలా చూస్తుండాలి, అడుగు పరిగెట్టేస్తుంటాడు, ఇటు పరిగేస్తుంటాడు, ఈ కౌంటర్లో చేపెడతాడు, ఆ కౌంటర్లో చేపెడతాడు, ఆ కంప్యూటర్ నొక్కుతాడు, ఈ కంప్యూటర్ నొక్కుతాడు, వేస్తాడు. ఆ అమ్మాయి అయిపోయిందిరా, 4 లక్షలు వెనక్కి వచ్చేసింది. అది ఆరంభం. ఎందుకంటే హీరో ఏం చేస్తాడు, హీరో క్యారెక్టర్ ఏంటని చెప్పడం కోసం. సరే అయిపోయింది. సరే హీరోకి ఎవరో ఫేక్ అకౌంట్ తయారు చేసి ఒక 50 కోట్లు హీరో అకౌంట్లోకి వేశారు. ఆ విధంగా హీరోని ఫిక్స్ చేశారు. సరే హీరోని ఎందుకు ఫిక్స్ చేశారు అన్నది పక్కన పెడదాం. సో అక్కడి నుంచి గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లు తెర మీకు వస్తాయి. 2 గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లు, ఏదో విమానం కొనాలి 1000 కోట్లు, చైనా నుంచి అక్కడ తేవాలి. ఓకే, దానికోసం సునీల్ క్యారెక్టర్ని ఒకటి క్రియేట్ చేశారు. రకరకాల మేనరిజమ్స్, డైలాగ్తో అవి 800 1000 కోట్లు డీల్ చేసే ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టరా? సో సరే ధనుంజయ్ క్యారెక్టర్ సీరియస్గా దానికి సరిపోయినట్టుంది. ఆ అసలు హీరో సినిమాకి సత్యా ధనుంజయ? ధనుంజయ్కి ఒక లవ్ స్టోరీ, దానికి ఒక సాంగ్, మళ్ళీ వాడు వైఫ్ చనిపోవడం, ఆ పిల్లని ఎత్తి వాడు ఆ ఊరు వదిలేసి వచ్చేయడం. గమ్మత్ ఏంటంటే అన్ని హత్యలు, అన్ని బాధలు వదిలేసేసి వేరే ఊరు వచ్చినవాడు, సరే మళ్ళీ ఏదో హవాలాలు చేసుకుంటూ ప్రశాంతంగా బతికేవాడు. మరి హీరోని హీరో తల్లిని అంతలా హింసించడమేంటి? హీరో తల్లిని చౌబతుల దగ్గర తీసుకెళ్ళమేంటి? నువ్వు మారావు కదా, కలకత్తా నుంచి ఇక్కడికి వచ్చేసావు కదా, మళ్ళీ వెళ్ళని చూపించడం ఏంటి? కరెక్ట్ కాదు కదా. సరే ఇవన్నీ ఉంటాయి. మెయిన్ ఏంటంటే గజ్జిబిజ్జి ఉంటుంది స్క్రిప్ట్. పైగా దాని తోడు బ్యాంకులో బ్యాంకు హెడ్ కానీ ఇంకో ఫారిన్ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళ యాక్సెంట్ కానీ వాళ్ళ మాటలు కానీ ఎంత కృతకంగా ఉంటాయండి, అంత కృతకంగా ఉంటాయి. చికాకు ఇప్పుడు ఒక్క ఇష్యూ చికాకు పెడితే ప్రేక్షకుడు సినిమాని సహించగలడు. అన్ని ఇష్యూలు చికాకు పెట్టకూడదు. ఒక పక్కన దరిద్రమైన బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఓ పక్కన ఆ ఫారిన్ అమ్మాయి యాక్సెంట్, ఇంకో పక్కన మేనేజర్ యాక్సెంట్, ఓ పక్కన ఈ సునీల్ వెకిలి వేషాలు, ఇలా రకరకాలు మధ్యలో కొడుకు సెంటిమెంటు, ఇన్ని రకాలుగా సినిమాని హింసపెట్టకూడదు. జీబ్రా అనే సినిమా నిజానికి వాళ్ళు ఎత్తుగడైతే మంచిది. ఏంటి ఒక బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ మనీ వైట్ మనీ, దీని మీద ఎలా చేయాలి? వాడు
ఒక స్టేట్కి ఎలక్షన్ ఫండింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న మాఫియా లీడరు 5 కోట్ల కోసం సునీల్ అనేవాడితో ప్రెస్టేజ్ కోసం హీరో నివసిస్తూ వాడి వాల్యుబుల్ టైం అంతా పోగొట్టుకుంటుంటే ఆ కథని ఎలా జడ్జి చేశారనుకోవాలి? సినిమాని సత్యదేవ్ చాలా నమ్మాడు. పాపం సత్యదేవ్ మంచి నటుడు, మంచి వాచికం ఉంది, బాగా చేయగలడు. పూర్తిగా సత్యదేవ్ మీద నడిపి ఒక బలమైన విలన్ మాత్రం పెట్టుంటే చాలు. మళ్ళీ విలన్కి మళ్ళీ సెపరేట్ లేయరు, ఈ విలన్కు సెపరేట్ లేయరు, వీళ్ళిద్దరికి మళ్ళీ వేరే ఇంకో విలను. సో ఇంత గందరగోళం. పైగా ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది. లక్కీ భాస్కర్ సినిమాలో కూడా బ్యాంకింగే, బ్యాంక్ రిసీప్ట్స్ని ఎలాగ స్మూత్గా వాడుకుంటాడు హర్షద్ మెహతా అనేవాడు, ఎంత అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్పాడు ఆ డైరెక్టర్. నువ్వు అలా చెప్పలేకపోయావు కదా, నువ్వేవో చనిపోయిన వాళ్ళ అకౌంట్లన్నీ బ్లాక్, ఉండిపోయిన అకౌంట్లన్నీ ఇంటి నుంచి డబ్బులు తీసేసుకున్నావు, మళ్ళీ 2 సెకండ్లు డబ్బులు ఎట్నుంచి తీసేవు, ఏంటది, ఏం జరుగుతుంది, నెంబర్ చెప్పు కొట్టేస్తా, నెంబర్ చెప్పు కొట్టేస్తా, ఏంటి, కళ్ళ ముందు పరిగెట్టేస్తుంటే సినిమా ప్రేక్షకుడు దాన్ని ఏమి ఎంజాయ్ చేస్తాడు కళ్ళు చూడడం తెప్పించి? ఇప్పుడు మేము సినిమా అద్భుతంగా తీసాం, మీకు అర్థం కాలేదు, అందం కాదు. మీరు ముందు సినిమాని మళ్ళీ చూసుకోండి, మొదటి నుంచి ఒక కామన్ ఆడియన్స్ లెవెల్లో చూసుకోండి. చూసుకుంటే మీరు చేసిన తప్పులు ఏంటన్నది అర్థమవుతాయి, ఎక్కడ తప్పు చేసామన్నది అర్థమవుతుంది. ఇలాంటి సబ్జెక్టులు తీసుకునే ముందు ఆడియన్స్ని ప్రిపేర్ చేయగలిగే ఉండాలి, ఆడియన్స్కి అటువంటి వచ్చిన చెప్పాలి. అది చెప్పకుండా ఏదేదో 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 చేసేసి బోర్డులు చూపించేసి వీడి బోర్డు వాడి బోర్డు వీడి బోర్డు, అసలు నెరేషన్ కూడా వీడి ఫలానా వాడు ఫలానా, మొత్తం స్టార్ట్ టు ఎండ్ ఒక గజిబిజి స్క్రీన్ ప్లే, పిక్చరైజేషన్ గజిబిజి, ఒక ప్రశాంతంగా ఉండదు సినిమా. ఇప్పుడు ఒక థ్రిల్లర్ సినిమాని చెక్కినట్టు జాగ్రత్తగా ప్రశాంతంగా చెప్పుకుంటూ వెళ్ళాలి. మనకి ఒక సీట్ అది సీట్ చెడ్జీలో కూర్చోవాలి మనం, దాన్ని అరే నెక్స్ట్ ఏమవుతుందని చెప్పి నెయిల్ బైటింగ్గా ఉండాలి సినిమా. అది మానేసేసి ఏదేదో చేసేసి రివ్యూలు సరిగ్గా చెప్పలేదు సినిమా అయిపోయింది, లేకపోతే జనాలకి సోషల్ మీడియాలో ఇచ్చేసారు సినిమా అయిపోయింది అనుకోవడం కాదు. మీరు తీసిన ప్రొడక్ట్ని సరిగ్గా చూసుకోవాలి. ఇప్పుడు ఈ వారమే రిలీజ్ అయింది మెకానిక్ రాగి, అదేం గొప్ప సినిమా కాదు, కానీ దానికి కర్త, కర్మ, క్రియ, తల, తోక, రంగు, రుచి, వాసన ఇవి ఉన్నాయి. ఉండడం వల్ల యావరేజ్ సినిమా అయినా సరే ఓకే పర్లేదురా చూడచ్చు అనుకుంటున్నారు. అంటే అలా అని మీకు రొటీన్ రొట్టె సినిమాలే కావాలా, అవి ఉంటే సరిపోతాయి అంటే ఇది కొత్త సబ్జెక్ట్ చెప్పాను, కొత్త సబ్జెక్ట్ చెప్పాలి, కానీ ఎలా చెప్పాలి నువ్వు? వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, వాళ్ళు ఎంజాయ్ చేసేలా చెప్పాలి, వాళ్ళు చూసేలా చెప్పగలి చూడగలిగేలా చెప్పాలి. అది మానేసేసి గజిబిజిగా చెప్పేసేసి బాపు గారి కార్టూన్ ఉంటుంది ఒకటి, తెర మీద భంసు అని అక్షరాలు ఉంటాయి, ప్రేక్షకుడు అంటాడు ఇంత గంగాళి సినిమాని ఎప్పుడు చూడలేదు అంటాడు. సో అలా అనిపించుకోకూడదు ప్రేక్షకుడి చేత. సో ఇకనైనా సత్యదేవ్ ఒక మంచి నటుడు, ఎక్కడ తప్పు చేస్తానో అతను తెలుసుకోవాలి. సరే స్క్రిప్ట్లు లాస్ట్ బెంచ్లో ఉన్నాడు, సరైన స్క్రిప్ట్లు రాకపోవచ్చు, బట్ వచ్చిన స్క్రిప్ట్లో అతను రిపేర్ చేసుకుని మంచి చేసుకుని బాగా చేసుకుని చేసుకోవాలి. కానీ తొందరపడి ఇలాంటి సినిమాలు చేస్తూ ఉంటే మాత్రం అతని కెరీగ్రాఫ్ చాలా ఇబ్బందుల్లో ఉంటుంది. ఇక మీదటైనా సత్యదేవ్ మంచి సినిమాలు చేస్తాయి, ఎందుకంటే అతను వాచకం కానీ అతని యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది, చాలామందికి అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ మంచి సినిమా అందించకపోతే ఎవరేం చేస్తారు? సో ఒక మంచి సినిమాతో సత్యదేవ్ మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని కోరుకుందాం. ఈ సినిమా అయితే అతను మాత్రం ఏమాత్రం ఉపయోగపడదు, నిర్మాత కూడా ఉపయోగపడదు. థ్యాంక్ యూ.